వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దరెక్కిందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఎన్నికలకు కూడా దృష్ట్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌకలో కానీ పరిమితి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 100 హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఈరోజు ఎట్టి పసులో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది.